రైతులకు ఎలాంటి అసౌకర్యాలు కలగద్దు అంటూనే ప్రమాణాలకు అనుగుణంగా పంట కొనుగోలు చేయాలి అంటున్న మంత్రి హరీష్ రావు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు నిధులను సమకూర్చడం జరిగింది. అంటే దాదాపు 80 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఈసారి రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పంట రాబోతా ఉంది. సో రికార్డు స్థాయిలో పంట వచ్చిన, అధికంగా గతంలో ఎప్పుడూ రానంత పంట వచ్చిన, రైతులకు ఎక్కడా ఇబ్బంది జరగకుండా అవసరమైన గన్ని బ్యాగ్స్ కానీ మద్దతు ధర లభించే విధంగా కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. సో మీరు చేయవలసిందల్లా కొంత ఆరబెట్టిన ధాన్యాన్ని తీసుకురండి, మద్దతు ధరను పొందండి. అదేవిధంగా పత్తికి సంబంధించి కూడా 5,550 రూపాయల మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించింది. రైతాంగానికి మద్దతు ధర ఇవ్వడం కోసం ఈ 2 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. ప్యాడీ మద్దతు ధర 1,835 రూపాయలు, వరి ధాన్యం మద్దతు ధర 1,835 రూపాయలు, మదర్ కామన్. అదేవిధంగా దాదాపుగా మన జిల్లాలో ఈసారి పంట బాగుంది. దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఈసారి వచ్చేటువంటి అవకాశం ఉంది. 66 లక్షల గన్ని బ్యాగులు అవసరం ఉంటాయి. సో దీనికి ఎక్కడ కూడా గన్ని బ్యాగుల కొరత రాకుండా, ట్రాన్స్పోర్ట్ కొరత లేకుండా, గోడౌన్ల కొరత లేకుండా మరి మన జిల్లా కలెక్టర్ గారు పూర్తి స్థాయిలో రివ్యూ చేసి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సో రైతు సోదరులందరూ కూడా కొంత ఆరబెట్టినటువంటి వరిని, ధాన్యాన్ని తీసుకురావాలని కోరుతా ఉన్నాం. తేమ శాతం ఎక్కువగా ఉంటే ఆ తేమ ఆరబెట్టేదాకా 2-3 రోజుల పాటు మీరు మార్కెట్లో ఉండవలసి వస్తుంది. ఒకవేళ మీరు కొంత ఆరబెట్టి ధాన్యాన్ని తీయగలిగితే వెంటనే అదే రోజు కొనుగోలు చేసి 48 గంటల్లోగా మీకు చెక్ కూడా అందించడం జరుగుతుంది. 17% కంటే తక్కువ తేమ శాతం ఉండవలసి ఉంటుంది. సో ఎందుకంటే ఈ మధ్యకాలంలో రైతులు హార్వెస్టర్ల ద్వారా కోసిన తర్వాత నేరుగా ట్రాక్టర్లో కోసి మార్కెట్కి తేవడం జరుగుతూ ఉంది. తద్వారా తేమ శాతం 17% కంటే ఎక్కువ ఉండి మీరు మద్దతు ధరను కోల్పోతూ ఉన్నారు, నష్టపోతూ ఉన్నారు, లేదా దాన్ని ఆరబెట్టడానికి 2 రోజుల పాటు మార్కెట్లో ఉండవలసి వస్తుంది. అందువల్ల మీరు ఇంటి దగ్గరనే ఒకరోజు ఆరబెట్టగలిగితే మీరు వచ్చిన రోజే మార్కెట్లో ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుంది. మీరు 1,835 రూపాయల మద్దతు ధరను పొందగలుగుతారు. సో రైతు సోదరులందరూ కూడా ఆరబెట్టినటువంటి ధాన్యాన్ని తెచ్చి మద్దతు ధర పొందాలని చెప్పి కోరుతా ఉన్నాం. వ్యవసాయ శాఖ నుంచి ఒక అధికారిని ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది. మన జిల్లాలో దాదాపు 169 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో ఐకేపీ కొనుగోలు కేంద్రాలు, అదేవిధంగా ప్యాక్స్ సొసైటీల ద్వారా కూడా కొనడం జరుగుతూ ఉంది. జిల్లాలోని అన్ని మార్కెట్ యార్డులలో ఈ యొక్క వరిధాన్యం కొంటాం. గతంలో ఉన్నటువంటి ఐకేపీ కొనుగోలు కేంద్రాలన్నీ కూడా యథావిధిగా ప్రారంభించడం జరుగుతూ ఉంది. సోర్లు మీకు దగ్గరగా ఉండేటువంటి ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ప్యాక్ సెంటర్లో అమ్ముతుంటైతే మార్కెట్ మీద లోడు తగ్గుతుంది. సో ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో కూడా అక్కడ కూడా మహిళలు కొంటున్నారు కనుక అక్కడ కూడా మీ టార్పాలిన్ కవర్ తెచ్చుకొని మీరు ఆరబెట్టి తీయగలిగితే ఏ రోజుకు ఆ రోజు కొనుగోలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది.